దాని కాంటెక్స్ట్ సంబంధించినటువంటిది మన మిత్రులు సురేష్ గారు మరో గారు మీరు మాట్లాడారు. అది ఒక జనరల్గా ఉండేటటువంటి ఒక పర్సెప్షన్ ఈరోజు పీపుల్లో ఎన్కౌంటర్ అంటేనే అది పోలీస్ మర్డర్ అనేటటువంటిది ఈరోజు మామూలు సాధారణ పౌరుని అడిగినా కానీ చెప్పేటటువంటి ఒక పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ జరిగిన అంటే 1st-2nd July 2010 ఇన్సిడెంట్ ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది అనేటటువంటి వార్త రావడము, వార్త వచ్చిన తర్వాత మొత్తంగా కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోరీస్ ఇమీడియట్గా కీలకమైన నాయకులు ఉన్నారు ఇందులో అనేటటువంటి ఒక వార్త. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆన్ 8th అంటే ఎగ్జాక్ట్లీ ఒక 1 వీక్ తర్వాత 8th జులై ఆల్ ఇండియా కోఆర్డినేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ సిడిఆర్ ఆధ్వర్యంలో ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ పోవడం జరిగింది. దాదాపు ఒక 40-50 మంది దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వాళ్ళ మా సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది. సంఘటన స్థలానికి పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఒకటి ఫస్ట్ టైం బహుశా నార్మల్గా ఏంటంటే హక్కుల సంఘాలు కానీ ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయి ఫ్యాక్ట్ ఫైండింగ్లో ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కానీ ఆ ప్రజల్ని మాట్లాడి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నదని ఇందులో కొంత సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్ కానీ కొంత లెటస్ బి సీ ది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనడము, ఎఫ్ఐఆర్ కోసము వాంకేడి పిఎస్ పోవడము, ఆ ఎఫ్ఐఆర్ని చూసిన తర్వాత మీకు ఒక వెరీ సీరియస్ డౌట్స్. బహుశా పోలీసులు అత్యుత్సాహంతో చాలా మెకానికల్గా ఎఫ్ఐఆర్ని డ్రాఫ్ట్ చేసినారు. ఆ డ్రాఫ్ట్ని కొంత దగ్గర నుంచి పరిశీలించిన తర్వాత సింపుల్గా అడవిలో మేము కింద ఉన్నాము, మావోయిస్టులు 40-50 మంది కొండ మీద ఉన్నారు, ఒక 50 మీటర్ల పైన ఉన్నారు, మేము వాళ్ళని లొంగిపోమన్నాము, లొంగిపోలేదు. దాని తర్వాత వాళ్ళు కాల్పులు జరిపారు, మేము కాల్చాము, మేము కొండ కింద నుంచి కాల్చాము. దిస్ ఇస్ ది వర్షన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. దెన్ 3rd రోజు నాడు 3rd జులై తెలియజేసే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆఫ్ దిస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడైతే పరిశీలిస్తే చాలా స్పష్టంగా కనిపించింది ఏంటంటే ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కంటెంట్కి పోస్ట్ మార్టం రిపోర్ట్కి చాలా కాంట్రడిక్షన్స్. అదే విధంగా వర్షన్ అయి ఉంటే బుల్లెట్ కానీ ఆ ఇంజురీస్ డౌన్వర్డ్స్ నుంచి అప్వర్డ్స్ జరగాలి, ఎట్లా వర్టికల్గా ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది దట్ ఇస్ ద ఫస్ట్ టైం అది ఎక్స్పోజ్ అవ్వడము. మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అనేటటువంటిది వార్త బయటకు రావడం అనేటటువంటిది ఒక సందర్భం. దీని అవుట్లుక్ కూడా ఒక చాలా సీరియస్ ఒక వ్యాసం రాసింది ఒక 10 ప్రశ్నలతోటి ఎఫ్ఐఆర్ మీద. ఇట్స్ ఆన్ 14th ఇమీడియట్లీ ఒక 2 మంత్స్లో రాసినటువంటి. దెన్ సుప్రీంకోర్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి బబిత హేమచంద్ర పాండే వైఫ్తో పాటు స్వామి అగ్నిష్ పూజ చేసినటువంటి ఎస్ఎల్పీ తోటి చాలా కీలకమైన కొన్ని ఇష్యూస్ నేపథ్యంలో సిబిఐకి ఇంట్రెస్ట్ చేయడం. సో సిబిఐ ఆ రోజు ఉన్నటువంటి జస్టిస్ ఆల్టాఫ్ అండ్ లోదా చాలా ప్రముఖంగా వచ్చింది, క్యాన్ బి కిల్ అవర్ ఓన్ పీపుల్ బై ది రిపబ్లికన్ అల్తాఫ్ అహ్మద్ అండ్ లోధా వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఒక ఇంట్రీ మాటర్స్ సిబిఐ అని. సో ఒక సిబిఐని ఇవ్వడం అంటే ఈ రోజు ఉన్నటువంటి ఒక సిబిఐ ఇస్ ఎ ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, కొంత ఇండిపెండెంట్గా. ఎందుకంటే భారతదేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంలో అప్పుడున్నటువంటి ఏపీ పోలీసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా ప్రైవేట్గా ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి పవర్ లేదు మనకి. స్టేట్ స్టేట్ ఏజెన్సీస్ లేకపోతే యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సిబిఐని అడగాలి. సో దట్ ఈస్ హౌ సిబిఐ మీద ఆ బర్డన్ పెడితే వాస్తవానికి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ది ఎంటైర్ బర్డన్ స్టేట్ మీద ఉండాలి ప్రూవ్ చేయడానికి. ఈరోజు బర్డన్ మన మీద షిఫ్ట్ చేస్తున్నారు చూడు ఎంత దుర్మార్గంగా. ఏ ప్రశ్నలైతే ప్రొటెస్ట్ పిటిషన్లో రివిజన్ పిటిషన్లో రైజ్ చేసినాయి అన్నీ కూడా సిబిఐ చేయాల్సినటువంటి బాధ్యత.
ఆ బాధ్యతని ఈరోజు పద్మ మీద కానీ హేమచంద్ర పాండ్యం మీద భవిత మీద ఇదిగో ఈ మీరు ప్రూవ్ చేయండి అనడమే అగెన్స్ట్ ది రూల్ ఆఫ్ లా. సో దే బేసిక్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని రాజ్యాంగము ఇట్ విల్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ది కామన్ మ్యాన్ అండ్ పోలీస్. ఈరోజు మనం అనేది ఏంటంటే చట్టాలు ఉన్న చట్టాలను అమలు చేయమంటున్నాం మనం. కొత్తగా చట్టాలకు అతీతంగా కొత్త సవరణ చేసి అమెండ్మెంట్ చేసి ఈ అజాద్ ఎన్కౌంటర్ కానీ ఏ ఎన్కౌంటర్ అయినా కానీ ప్రాసిక్యూట్ చేయమని అనట్లేదు. ది లా ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినారో పబ్లిక్ ఆఫీసర్స్ కానీ ఇన్వెస్టిగేషన్ దే హ్యావ్ టు బౌండ్ బై ది లా. ఆ బౌండ్ బై లాను కూడా ఈరోజు చేయలేనటువంటి ఒక స్థితి మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రధానంగా మూడు అంశాలు మొత్తంగా కూడా సిబిఐ చేసిన, ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం బహుశా నా అనుభవంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ మీరు చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్కి వన్ ఆఫ్ ది కౌన్సిల్స్ ఆఫ్ హేమచంద్ర పాండే ఉన్నటువంటి అక్కడ ప్రశాంత్ భూషణ్ ఆలోచిస్తూ ఆ సీన్ ఆఫ్ అఫైర్స్ కూడా తన వైపు నుంచో నన్ను అప్పీర్ కమ్మని చెప్పి రాయడం జరిగింది. దాంతో అనివార్యంగా లక్ష్మీనారాయణ ఫోన్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి రావాలండి ఇట్లా వీఆర్ గోయింగ్ టు రీకన్స్ట్రక్ట్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ మీరు రావాలి అంటే సరే మనం ఒక్కరం పడిందని చెప్పి మొత్తంగా కూడా సిఎల్సీకి ఒక టీమ్గా పోయినాం. మనం పోయేసరికి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేరుకోవడం జరిగింది. మొత్తం రోజంతా ఉన్నాం. ఇది ఒక ఎక్స్పీరియన్స్ హక్కుల సంఘానికి. బహుశా ఇంతకుముందు ఏ ఎన్కౌంటర్లో కూడా పోలీసులు అసలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడమే లేదు. ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు మొత్తం దేయంతున్నాం ఎట్లా చేస్తున్నారు ఏంది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలిపించారు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇట్లా రకరకాల పరిస్థితులు వచ్చి చేయడం జరిగింది. సో హైలీ ఇన్వెస్టిగేషన్ ఒక సెన్సిటివ్గా చేస్తారనుకుంటే ఎలా విధిగా డిసెడ్ ఇట్స్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అయితే నేను ఎక్కువ వివరాలకు తెలుసుకునే మూడే మూడు అంశాలు ఈరోజు సిబిఐ తను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే కొంతమందిని ఖచ్చితంగా విచారించకపోతే కుదరదు. లైక్ బబితని విచారించాల్సిందే, లేకపోతే పద్మగారిని విచారించాల్సిందే, స్వామి అగ్నివేష్ని విచారించాల్సిందే, నాగపూర్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ని ఇన్వెస్టిగేట్. మొత్తంగా దిస్ ఇస్ నాట్ జస్ట్ మియర్లీ కేస్ ఆఫ్ 302 ఐపీసీ. ఇంతకుముందు వరవరరావు గారు చెప్పినట్టుగా ఇట్స్ ఏ కాన్స్పిరసీ కేస్. కాన్స్పిరసీ అంటే ఇక్కడ చిదంబరం నుంచి మొత్తంగా కూడా కేంద్రంలో ఉన్నటువంటి చిదంబరం నుంచి, ఎందుకంటే కాంటెక్స్ట్ చర్చల నుంచి తనను హోల్అవుట్ చేయడము. కాన్స్పిరసీలో వీళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయాల్సినటువంటి బాధ్యత లక్ష్మీనారాయణ దగ్గర అది బాధ్యత. బట్ దే డిడ్ నాట్ డూ దాట్. ఓన్లీ 302 పరిధిలో చేసినప్పటికీ కూడా చాలా సాక్ష్య చాలా మెటీరియల్ వచ్చింది. మెటీరియల్ ఓరల్ ఎవిడెన్స్ ఉంది, సైంటిఫిక్ ఉంది, డాక్యుమెంటరీ ఉంది. ఈ మూడు ఇంపార్టెంట్. ఏ 302 కేసు అయినా కానీ ఏదైనా ఒక కేసును ప్రూవ్ చేయడానికి ఓరల్, డాక్యుమెంటరీ అండ్ సైంటిఫిక్, ఈ మూడు మెటీరియల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టినారు. ఇవన్నీ కూడా రాయడం జరిగింది. చివరికి రెండే రెండు ఒక పారాగ్రాఫ్ ఏంటంటే ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రాసిన, దట్ ఈస్ అవర్ పాయింట్. ఈ మెటీరియల్ తోటి వీ కెన్ ప్రూవ్ ది కేస్, దట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ ఎ కల్పబుల్ హోమిసైడ్. సో మొన్న ఇచ్చినటువంటి తీర్పులో ఆ భారతి గారు ఎవరైతే సీనియర్ సివిల్ జడ్జ్ చెప్పిన దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎట్ వాట్ స్టేజ్ ఎ ప్లీ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కెన్ టేక్. చాలా స్పష్టంగా తన అనేది ఏంటంటే ప్లీ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ కెన్ ఓన్లీ బి టేకెన్ డ్యూరింగ్ ది ఫుల్ ఫ్లెజ్ ట్రయల్. చూడలేదు సుప్రీంకోర్టు కూడా ఏళ్ల తరబడి ఎన్కౌంటర్ల కేసు తీర్పులో నాన్స్తుంది. ఒక ఈ యొక్క చిన్న పాయింట్ చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుంది మనకి. వీఆర్ ఆర్గ్యూడ్ ఫర్ డేస్ టుగెదర్ ఫర్ అబౌట్ 2 to 3 decades టు గెట్ ఎ జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్ దట్ ఇన్ ఆల్ ఎన్కౌంటర్ కేసెస్ 302 రిజిస్టర్ చేయాలి అండ్ దే హ్యావ్ టు ఫేస్ ది ట్రయల్. ఇలాంటి తీర్పును 2010 నుంచి 2009 నుంచి సుప్రీంకోర్టులో స్టే ఇచ్చినటువంటిది ఒక సాధారణ ట్రయల్ కోర్టు జడ్జి చాలా సింపుల్గా తెలిసిందని ఒకటే పారాగ్రాఫ్ లో. ద స్పిరిట్ ఆఫ్ ది జడ్జ్మెంట్ ఈస్ నో ద జుడిషియల్ ఫుల్ ఫ్లెజ్ ట్రయల్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ ఆల్ ఎన్కౌంటర్ కేసెస్ అని చెప్పి తను ఇవ్వడం జరిగింది. అండ్ పోలీస్ ఇంకొకటి ఏమన్నదంటే ద లా విల్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ కామన్ మ్యాన్ అండ్ పోలీస్. చాలా సింపుల్ కాయింగ్ చేసింది జడ్జ్.
ಅವಳೇ ಅವಳೇ ಅಪ್ರಿಷಿಯೇಷನ್. ಮೂರನೇ ಆಸ್ಪೆಕ್ಟು ಡಾಕ್ಟರ್ ಜಪಿಂಗ್ನಲ್ಲಿ ಇಟ್ಸ್ ಅ ವೆರಿ ರೆಲೆವೆಂಟ್ ಟು ದಿ ಲಾ. ಸೊ ಈ ಮೂರು ಆಸ್ಪೆಕ್ಟ್ಸ್ ಬೇಸ್ ಚೇಸ್ಕೊಳ್ಳಿ. ವಾಸ್ತವಾಗಿ ಈ ಕೇಂದ್ರ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವಾಲು ಇಪ್ಪಟಿಗೇನಾ ಕಾನಿ ದೇ ಶುಡ್ ಕಮ್ ಫಾರ್ವರ್ಡ್ ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಗೋಯಿಂಗ್ ಟು ದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಆಫ್ ಹೈಕೋರ್ಟ್ ದೇ ಶುಡ್ ಪ್ರಿಪೇರ್ ಟು ಫೇಸ್ ದಿ ಟ್ರಯಲ್. ಅವರ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಇಸ್ ದಟ್ ದೇ ಶುಡ್ ನಾಟ್ ರಿಕೋರ್ಸ್ ಫಾರ್ ದಿ ಲಾ, ದೇ ಶುಡ್ ಕಮ್ ಅಪ್. ಎಸ್, ಇಪ್ಪಟಿವರೆಗೂ ಮೇಮ್ ಚೇಸಿದ್ದು ಚಾಲಾ ದುರ್ಮಾರ್ಗಮು, ವಿ ಹ್ಯಾವ್ ಡನ್ ಎ ರಾಂಗ್, ವಿಲ್ ವಿ ಆರ್ ಪ್ರಿಪೇರ್ ಫಾರ್ ದಿ ಟ್ರಯಲ್ ಅನ್ನಿ వాళ్ళు ప్రకటించాల్సినటువంటి అవసరం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మోర్ ఓవర్ దేర్ ఇస్ ఏ సింపుల్ థియరీ, లాస్ట్ సీన్ థియరీ అనేది వందల జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. లాస్ట్ సీన్ థియరీలో ఇంతకుముందు వరవరావు చెప్పినాడుగా, ఏం చంద్రు మాగే పాండే సహచరి కానీ పద్మ గారు దే హావ్ క్లియర్లీ సేడ్ ఇన్ దేర్ స్టేట్మెంట్ ఎట్ వాట్ టైమ్ దే లెఫ్ట్ దేర్ హోమ్. పోస్ట్ మార్టంలో డాక్టర్ నీలకంఠేశ్వర గారి జూనియర్ డాక్టర్ గారు 1001 చేసినటువంటి వ్యక్తి, హి హస్ డన్ థౌజండ్స్ ఆఫ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఇట్స్ ఎ టిప్ ఫర్ హిమ్. ఇలాంటివన్నీ పొలిటికల్లీ స్టేట్ ఒక సిన్సియారిటీ కమిట్మెంట్ ఉండి, వెదర్ ఇట్స్ ఎ జెన్యున్ ఆర్ ఫేక్ అనేటటువంటిది, ఇఫ్ దే వాంట్ టు డూ ఇట్ దే హ్యావ్ టు కమ్ అప్ ఫర్ ది ట్రయల్. బికాస్ ఆల్రెడీ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్, ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ పీపుల్ నో దట్ this is a fake encounter. ఇదేమి ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసినారు. ఈరోజు ఈ కోర్టులలో ఈ న్యాయ వ్యవస్థ మీద కనీసం ఏమాత్రం మినిమం నమ్మకం ఉన్నా ప్రజలు విశ్వసించాలి. రేపు పొద్దున ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో న్యాయ వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం ఉండాలంటే దే షుడ్ కమ్అట్ విత్ దట్ డిమాండ్. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ప్రాసిక్యూట్ దెమ్. The trial has to go ahead and all the police officers should surrender their weapons to the court immediately. Endukante ee weapons anni malli teeskodam jarigindi. They should surrender their weapons. Forensic experts anni malli deposit cheyali court lo and they have to face the trial. Endukante until justice they get. Mem ankonam ide ma vijayam aithe nereda personal aithe balutiri ma baadhyata. Endukante aneka mandi tallulu భార్యలు కుటుంబాలు ఈరోజు 6,000 ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి కేసెస్లలో ఇన్వెస్టిగేషన్ చోటనే క్లోజ్ అయిపోయినటువంటివి ఉన్నాయి. ద పోలీస్ కెనాట్ క్లెయిమ్ ది ఇంప్యూనిటీ. తప్పే పోలీస్ కెనాట్ త్రో ది ఎంటైర్ ఎఫ్ఐఆర్స్ ఇన్ డస్ట్బిన్. దట్ షుడ్ బి రివైవ్డ్ అండ్ ఇన్ ఆల్ ఎన్కౌంటర్స్ ది ట్రయల్ షుడ్ దే ఫేస్ యాజ్ కామన్ మ్యాన్ ఇస్ ఫేసింగ్ ది ట్రయల్. అందుకే జడ్జి గారికి చివరిగా మొన్న జరిగినప్పుడు ఒక మాట చెప్పాను, మేడం ఇఫ్ యువర్ జడ్జ్మెంట్ ఇఫ్ ఇట్ షుడ్ బి ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్ యు షుడ్ రెస్పాండ్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. ఎందుకంటే అనేక తీర్పులు షెల్ఫ్లలో పడి ఉన్నాయి, పుస్తకాలలో ఎవరు చదవట్లేదు. కానీ మీ తీర్పు ప్రజలు చదవాలంటే ప్రజలలో హృదయాలు ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని మీరు ట్రయల్ ప్రొసీడ్ కండి, కాగ్నిజెన్స్ తీసుకోండి, లోయర్ కోర్ట్ ఇచ్చినట్టు ఆర్డర్ తప్పుగా మీరు ప్రకటించండి అని చెప్పి అనడం జరిగింది. అదేవిధంగా తను చేసినటువంటిది చట్టాన్ని తను వివరించిన తీర్పులో అదే పెద్దగా ఈరోజు అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఆస్పెక్ట్. దీన్ని ఖచ్చితంగా వి విల్ కలెక్టివ్లీ గో హెడ్ అండ్ విల్ సీ దాట్ ది జస్టిస్ విల్ ప్రివెయిల్ ఓవర్ ఇన్ ఆల్ దీస్ పోలీస్ ఇంప్యూటీస్ అని చెప్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తాను.